సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చేసిన హీరో విశ్వక్సేన్ గారికి వెల్కమ్ అండ్ అలాగే హీరో రక్షిత్ గారికి కూడా వెల్కమ్. కాదు, మీరందరూ కాస్తంత మీ ప్లేసెస్కి వెళ్తే మనం షోని స్టార్ట్ చేద్దాం. క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక, సో కాకపోతే కొంచెం వెళ్తే మనం మన మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ వీడియోగ్రాఫర్స్ అందరూ ప్లీజ్. నా ఇంట్రోలో ఫస్ట్ ఇదే ఉంటుందన్నమాట ఈ మధ్యకాలంలో. రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నాను నా ఇంట్రో లైన్స్ అన్నీ కూడా. సో యా, ఆపరేషన్ రావణ్ శైల లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మోస్ట్ హ్యాపెనింగ్ హీరో, మోస్ట్ ఎనర్జెటిక్ హీరో అండ్ మోస్ట్ ప్యాషనేట్ హీరో విశ్వక్సేన్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాం అన్నమాట. సో వారి చేతుల మీదుగా ఇంకాసేపట్లో ట్రైలర్ లాంచ్ అవ్వబోతుంది. దానికంటే ముందు మనం టీజర్ని చూస్తున్నాము. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సుదాస్ మీడియాకి. అండ్ ఈ మీడియాలో వారి యంగర్ బ్రదర్ దీన్ని యూనో ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట, ధ్యాన్ అట్లూరి. వారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎక్కడున్నారండి, బిజీ బిజీగా ఉన్నారా? బాధ్యతలన్నీ మీ చేతిలో పెట్టారా? అండ్ అలాగే వెంకట సత్య గారు, ఫస్ట్లీ లైక్ ఇదొక ఈ స్టోరీ గురించి నన్ను ఏం చెప్పొద్దు అన్నారు, ఆయనే చెప్తానన్నారు. ఇదొక థ్రిల్లర్ అని మాత్రం నాకు అర్థమైంది. సో ఇదొక సైకోజ్ స్టోరీ అని చెప్తున్నారనమాట. మరి ఈ స్టోరీలో హీరో ఎవరు, విలన్ ఎలా ఉండబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఆగస్ట్ 2nd వరకు వెయిట్ చేసి చూడాలి. బట్ దీనికి చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేయడం జరిగింది. వాళ్ళ వాళ్ళ 100% ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాతో పాటు వేరే వాళ్ళు కూడా హోస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్లీజ్, ఆల్రెడీ ఇక్కడ శర్వణన్ గారు అండ్ అలాగే యూనో వసంత్ గారు దీనికి బీజిఎం ఇవ్వడం జరిగింది. మీరు ఇవ్వకండి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. సో ఎస్, ఇప్పుడు నేను చెప్పిన ఆ పేర్లు సాంగ్స్ అండ్ బీజిఎంని ఇవ్వడం జరిగింది. సో వారి సంగీత సారథ్యంలో, సో మనందరికీ రక్షిత్ తెలుసు, మనం పలాస చూసాము, లండన్ బాబులు చూసాము, శశివదనే చూసాము. అండ్ ఇప్పుడు ఈ చిత్రంలో మరొక డిఫరెంట్ రోల్లో మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. నిరంజన్ గారు, వెల్కమ్ నిరంజన్ గారు. సో ఇప్పుడే వింటూ ఉన్నాం చందమామ కథలో చాలా 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 బాగుంది. అండ్ పూర్ణ, అఫ్కోర్స్ ఇంకా నేను పూర్ణాచార్య గురించి పొగడ్డం మానేయడం బెటర్, ఎందుకంటే ఆల్రెడీ జనాలందరూ ఒక రేంజ్లో పొగుడుతున్నారు. ఈ పేరుకి పరిచయాలు అవసరం లేకుండా అయిపోయింది, ఎందుకంటే పాటకు ఒక మంచి పరిచయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ వరకు తన లిరిక్స్తో. అండ్ ఇప్పటి వరకు విన్న పాటకి, ఆ చందమామ కథలో ఉన్న పాటకి, సో తన లిరిక్స్ ఇవ్వడం జరిగింది. అమేజింగ్గా ఉన్నాయి లిరిక్స్, చాలా చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట లిరిక్స్ వింటూ ఉంటే. అండ్ గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ ఎస్, టీజర్ చూసాము కానీ మళ్ళీ ఒకసారి టీజర్ని చూసేద్దాము. టీజర్ని చూసేసిన తర్వాత మనము మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోకి వెళ్దాం అన్నమాట. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? లాస్ట్లో మామూలుగా లేదైతే ఆ వాయిస్ అవుతూ కూడా భయపెట్టచ్చు అనేది, డబ్బింగ్లో కూడా భయపెట్టచ్చు అనేది ఇక్కడ అర్థమవుతూ ఉండింది. బట్ యా, చాలా నాగేంద్ర కుమార్ గారు, ట్రైలర్ మనం వన్స్ మోర్ వేద్దాం. ఇది టీజర్ ఆల్రెడీ మనం పలకరించినాం కాబట్టి, అఫ్కోర్స్ నాగేంద్ర గారి డిమాండ్కి మేరకు మనం ట్రైలర్ 2 సార్లు ప్లే చేయడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ లాంచ్లోకి ఇంకా వెళ్ళడం మనం వెళ్ళిపోదాం. అలా ట్రైలర్ లాంచ్ చేయాలంటే నేను విశ్వక్సేన్ గారికి మైక్ అందించేయాలి. సో ఏది మైక్ ఇచ్చేయండి అటు. సో మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి చేతుల మీదుగా ఆపరేషన్ రావణ్. ఆపరేషన్ రావణ్ ట్రైలర్ లాంచ్. ఓకే, ప్లే ద ట్రైలర్. థ్యాంక్ యూ విశ్వక్ గారు.
చదరంగం, కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క చిత్మిట్తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటికి చేరిపోతాయి. ఈ సిటీలో ఎప్పుడూ లేనట్లుగా ఒక సీరియల్ కిల్లర్. క్రైమ్ చేసేవాడు ఎవడైనా కానీ అది ఇంటెన్షనల్గా అయినా అయి ఉండాలి, లేదా ఆ క్రైమ్ వెనక ఆ క్రిమినల్ మైండ్ సెట్ అయినా అయి ఉండాలి. ఇంత దారుణంగా హత్యలు చేస్తున్న ఆ హంతకుడు ఎవరు? Rescue operation as Operation Ravan. Champina Sevani Koda. Once more. Lights off చేయండి, ఇంకొకసారి ప్లే చేయండి. ఈ చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క చిక్మెట్తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటికి చేరిపోతాయి. ఈ సిటీలో ఎప్పుడూ లేనట్లుగా ఒక సీరియల్ కిల్లర్. క్రైమ్ చేసేవాడు ఎవడైనా కానీ అది ఇంటెన్షనల్గా అయినా అయి ఉండాలి, లేదా ఆ క్రైమ్ వెనక ఆ క్రిమినల్ మైండ్ సెట్ అయినా అయి ఉండాలి. ఇంత దారుణంగా హత్యలు చేస్తున్న ఆ హంతకుడు ఎవరు? Name this rescue operation as Operation Ravan. చంపిన శవాన్ని కూడా ద్వేషిస్తున్నాడు. ఓ సూపర్ స్టైలిష్ మేకింగ్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ చాలా 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 బాగుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది ఆ ఫ్రేమ్కి అనాలి. అండ్ ఒక షాట్ నాకు చాలా బాగుంది, ఆ క్లోజప్లో ఆ మీసాల్ని ఇలా అంటుంటే రక్షిత్ చాలా, ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమ్టైమ్ అనిపిస్తుంది. అంటే ప్రతిదీ టీమ్ వర్క్ అంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ 100% ఎఫర్ట్స్ ఇస్తేనే ఆ సినిమా మనందరినీ సూపర్గా పలకరిస్తుంది. సో అలా ఆపరేషన్ రావణ్, యూనో, డైరెక్టర్ గారి అమేజింగ్ విజువల్స్, అంటే ఆయన ఏదైతే ఆలోచించారో అదంతా కూడా రూపుదిద్ది చిత్రానికి తీసుకొస్తున్నారు. అండ్ నాని గారి డిఓపి సినిమాటోగ్రఫీ చాలా 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 బాగుండిందని చెప్పాలి. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ సోర్ శ్రీవంత్ వసంత్ గారు అండ్ శర్వణ గారి, యూనో, అమేజింగ్ సాంగ్ కూడా మనం వినడం జరిగింది. ఒక సాంగ్ పూర్ణాచారి లిరిక్స్ అందించడం జరిగింది, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవడం జరిగింది అది. సో ఆగస్ట్ 2 తారీఖున మనందరినీ పలకరించడానికి
ఆపరేషన్ రావణ్ మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇంతకీ ఈ రావణ్ ఎలా ఉండబోతున్నాడు, ఆ మాస్క్లో ఉన్న రావణ్ ఎవరు, అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలంటే 2 ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. ఓకే, నేను ఎప్పుడు ఆపానో వెంటనే పాట ప్లే చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకాసేపట్లో విశ్వగారి స్పందన విందాం మనం వేదిక మీదకి వచ్చిన తర్వాత. సో అలాగే టీం అందరూ ఇంత కష్టపడి ఆపరేషన్ రావణ్ మనందరికీ అందిస్తున్న టీం అందరి మాటలు కూడా మనం విందాము. అండ్ డెఫినెట్లీ థ్రిల్లర్స్ చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ నేను చెప్తూ ఉంటాను ఎక్కువ మంది ఇష్టపడేది ఏదైనా జోనర్ ఉందంటే అది థ్రిల్లర్ అనమాట. ఇది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఒక సీరియల్ కిల్లర్కి సంబంధించిన స్టోరీ ఆపరేషన్ రావణ్ అంటున్నారు. మరి రావణ్ ఎవరు, ఈ చిత్రంలో రామ్ కూడా ఉన్నారా, అసలు ఎలాంటి పోరాటం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. డైరెక్టర్ గారి బ్రెయిన్లోంచి వచ్చిన కథ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే 2 ఆగస్టు వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఆలస్యం చేయకుండా, హలో హలో సార్, ఆక్సిజన్ లెవెల్ బాగానే ఉందా? ఓకే, మీరు ఇటు రండి ఒకసారి. కళ్ళు మాత్రం ఓపెన్ ఉంది, ముక్కు మాత్రం ఓపెన్ ఉంది, నోరు లేదే. ఎక్కడి నుంచి మాట్లాడతారు మీరు చెప్పండి. ఓకే, ఇదేదో ఎక్కడి నుంచి వస్తున్నట్టుంది కదా. అస్సలు డబల్ మీనింగ్ కాదు ఇది, ఎక్కడి నుంచో ఏదో రూమ్లో వేస్తే దూరంగా ఎక్కడి నుంచి వస్తున్నట్టు అని అనుకున్నాను. ఎంత దారుణమైన బ్రెయిన్స్ మీ అందరివి. ఇట్రామ్ మీరేనా అక్కడ రావణ్? సస్పెన్స్ అండి. సస్పెన్సా, అదే చెప్పమన్నారు కదా డైరెక్టర్ గారు. నన్ను వీళ్ళు భయపెట్టలేరు మాస్క్ వేసుకున్నా కూడా, ఎందుకంటే నాకు తెలుసు ఆ లోపల ఉంది రియల్ రావణ్ కాదని చెప్పి. బట్ ఏంటి ఆ రావణ్, ఆ మాస్క్ వెనకాల ఉన్నది ఎవరు అంటే మనం తెలుసుకోవాలి అంటే మనం వెయిట్ చేయాలి. ఇక్కడ మరి మాస్క్ తీసే ప్రయత్నం చేద్దాం తనేనా కాదా అని చెప్పి ఇంకాసేపట్లో, కాకపోతే నేను అంత డేర్ చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేద్దాం అన్నది. సో నా ఫస్ట్ నేను వేదిక మీదకి లిరిసిస్ట్ని వేదిక మీదకి రాస్తుందిగా కోరుకుంటున్నాం. పూర్ణాచారి గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ప్రణవ్ గారు ఇక్కడ ఉంటే వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. మరొక లిరిసిస్ట్ ప్రణవ్ గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈ చిత్రంలో ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. రాధికా శరత్ కుమార్ గారిని మనం చూస్తాము, చరణ్ రాజ్ గారిని మనం చూడడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది మంచి మంచి యాక్టర్స్ని, TV5 మూర్తి గారిని మనం చూస్తున్నాము, రఘు కుంజే గారిని మనం చూస్తున్నాము. బట్ ఎస్, ఇవాళ ఇక్కడ కొంతమంది యాక్టర్స్ రావడం జరిగింది. వారిలో ఐ రిక్వెస్ట్ రాఘవ గారు వచ్చారా, రాకెట్ రావు గారు, రాఘవ గారు వస్తే వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. కాంచీ గారు ఉంటే వారిని కూడా వేదిక జాయిన్ అవసరంగా కోరుకుంటున్నాము. అండ్ కేఏ పాల్ నటనతో మనందరినీ ఆకట్టుకున్న రాము, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రాముని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో యాక్ట్ చేసిన సిద్ధి, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సిద్ధిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. కాదు, నాతో పాటు ఈ మ్యూజిక్ ఎందుకు? యా, నాకు కూడా తెలియట్లేదు యాక్చువల్లీ ఫ్లోలో ఉన్నప్పుడు. ఓకే, సో మరి ఈ చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మరి హీరోయిన్ పాత్ర ఎలా ఉంది అనేది మనం వేచి చూడాలి. మనకి చాలా తక్కువగా చూడడానికి దొరుకుతుంది కంటెంట్లో. సంగీర్తన, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో సంగీర్తని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎడిటర్ సత్య గారు ఇక్కడ ఉంటే వారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎడిటర్ సత్య గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి. అండ్ ఆపరేషన్ రావణ్ అంటూ ఆగస్ట్ 2 మన ముందుకి రాబోతున్న టాలెంటెడ్ డైరెక్టర్, అఫ్కోర్స్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది అండ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పాలి, వెంకట సత్య గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. వారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏది రాలేదా? మరి ఏం రాలేదు? ఆడియో అంటే నేను చెప్పిందే కదా. ఓకే, నాది కూడా ఆయనలాగే వచ్చిందా? ఓకే, కూల్. శ్వేత గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు, కొంచెం వంట పెంచండి అయ్యా వాల్యూమ్ని. ఇప్పటివరకు రాకపోయినా పర్లేదు, డబ్బింగ్లో వేసుకోవచ్చు. ఓకేనా? సౌండ్ చెక్ 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 వస్తుందా? మీరు మాట్లాడండి, నేను మాట్లాడుతూనే ఉన్నా, వస్తుందా రావట్లేదా?
రావట్లేదు. వెరీ నైస్, కొంచెం పెంచండి. ఆయన మరీ పక్కనే ఉండడం వల్ల ఎక్కువ వస్తున్నట్టున్నా, వాయిస్ తగ్గించినట్టున్నారు. ఇప్పుడు ఓకేనా? బా, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ మరి. ఇందాక చెప్పినట్టు నాకు పలాస నుంచి రక్షిత్ అంటే చాలా ఇష్టము. అండ్ తర్వాత లండన్ బాబులు అలో అందులో ఒక కామెడీ రోల్లో కనిపిస్తే అంతే ఫన్ జనరేట్ చేస్తే హీరోగా, బట్ దాని తర్వాత పలాసలో ఒక మంచి రోల్లో కనిపించడం జరిగింది. శశివదనే కంటే ముందు దీన్ని మీరు తీసుకుని రావడం జరుగుతుంది. సో ఇదైతే చాలా పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ అని అర్థమవుతూనే ఉంది ట్రైలర్ చూస్తే. మరి ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ హీరో ఆఫ్ ది ఫిల్మ్ రక్షిత్ అట్లూరి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని విధునరాశంగా స్వాగతం పలుకుతున్నాము. నాకు తెలిసినంతవరకు నా కెరియర్లో నేను చాలా తక్కువ గ్యాప్లో ఎవరి హీరో పేరైనా చెప్తాను అంటే అది విశ్వక్ సేన్ గారి పేరు అన్నమాట. బికాజ్ అంత కంటెంట్ని, అంత టాలెంట్ని నో మన ముందుకు తీసుకొస్తే, అన్ని సినిమాల్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు, అంత మంచిగా ఉంటారు విశ్వక్ సేన్ గారు. ఇంకా నా ఇంట్రో ఫినిష్ అవ్వలేదు, బట్ మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు వీళ్ళందరినీ, ఏ ఏంటి టీంని అందరినీ తోసి కాదు, ఈ రావణ్ మీరు ఈ సినిమాలో ఉన్నారన్నారు, మీరు ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని వెంట పెట్టుకొని? వాళ్ళు ఏం ప్లాన్ చేశారో నాకు తెలియదు. పోతే చాలు, విశ్వక్ సేన్ గారితో సక్సెస్ తెచ్చుకుంటున్నాం మేము. డెఫినెట్గా ఆయన వెంటే పెట్టుకొని తిరుగుతున్నారు, అదైతే డెఫినెట్గా. ఆయన ఇట్లా లాగుతారు ఆయన గట్టిగా, దాన్ని మామూలుగా ఉండదు ఆయన టాలెంట్తో. అండ్ ఎస్, ఒక ఫోటో ఆప్ తర్వాత మనం మాట్లాడదాము. మీరు ఒక నిమిషం నా దగ్గరికి అంటే ఇటు రండి. మా ఏదన్నా కాదు, ఎంత థ్రిల్లర్ అయితే మాత్రం వెంకట సత్య గారు కూడా నవ్వట్లేదు. ఒక్కసారి అందరూ జాయిన్ అవ్వండి, ఒకసారి అందరూ జాయిన్ అవ్వండి, అందరూ ఒక స్టెప్ బ్యాక్ మీరు వెళ్తే అందరూ జాయిన్ అయిపోతారు. కాదు, ఒక ఫోటోతో అంటే ఇక్కడ హీరోస్ ఉన్నారు, మరి అలాగే విలన్ కూడా కావాలి కాబట్టి. మా విలన్స్ చాలామంది ఉన్నారు, ఒకళ్ళే అనుకున్నాను నేను ఈ సినిమాలో విలన్. ఇటు రండి రండి, ఒక ఫోటో కోసం హీరోలు ఇద్దరు ముందుకు వస్తే విలన్లు అందరూ ముందుకు వస్తారు. ఇంత కోఆపరేట్ చేసే విలన్స్ని ఎప్పుడు చూడలేదు నేను. కూర్చొని మరి ఫోటో చూస్తున్నారు వాళ్ళు, నుంచోండి.
సో ఓకే, మీ వెనకాలే రావణ్ కూడా ఉన్నారు. ఆయనే రావణ్ అనుకుంటున్నాను నేను. ఆ మాస్కుల కంటే మాస్క్ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి సరికొత్తగా. సో తెలుస్తుంది, సినిమాలో తెలుస్తుంది ఏమిటి ఆ మాస్క్ వెనకాల ఎవరు ఉన్నారని తెలుస్తుంది. బట్ దానికంటే ముందు జనరల్లీ నేను విశ్వక్ గారికి లాస్ట్లో మైక్ ఇవ్వాలి, కాకపోతే ఆయన షూటింగ్ మధ్యలోంచి వచ్చారు కాబట్టి ముందే వారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. మీ విలువైన సమయాన్ని మేము వృధా చే ఆయన ఇంకొంచెం సమయాన్ని మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం మన ఫ్లో ప్రకారం వెళదాము. ప్రొడ్యూసర్ గారు ఆయన రాలేదు ప్రస్తుతానికి, అందుకని మనం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మామూలుగా అయితే ఇవ్వాలి. శ్రీపాల్ గారు చాటింగ్లో బిజీగా ఉన్నారు. శ్రీపాల్ గారు ముందుకొచ్చి. అందరికీ నమస్కారం. మా ఈ ఆపరేషన్ రావడానికి వచ్చిన ఇషక్ సేన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ మా డైరెక్టర్ గారు, మా హీరో రక్షిత్ గారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని, బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మీడియా బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, మనం నెక్స్ట్ పూర్ణాచారి గారికి మైక్ ఇద్దాము. జైవారాహి, గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. విశ్వకర్ణ, థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ టు హ్యావింగ్ యూ హియర్. రీసెంట్గా దాస్ కదమ్కిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అని ఒక చాట్ బస్టర్ నాకు ఇచ్చారు. సో ఆ తర్వాత నేను చాలా సినిమాలు రాస్తున్నాను. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ ఎప్పటికీ మీకు. కమింగ్ టు ఆపరేషన్ రావణ్, ట్రైలర్ చూస్తుంటే ఎంత గ్రిప్పింగ్గా ఉందో, ఎంత కనెక్టెడ్గా ఉందో. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్లో ఒక మెలోడీ సాంగ్ ఉండడం అనేది చాలా అరుదు. అలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, అంత మంచి సందర్భాన్ని క్రియేట్ చేసి నాకు ఒక మంచి పాట ఇచ్చినందుకు. ఇంతసేపు మీరు వింటున్నారు కదా చందమామ కథలోనే, ఒక సూదింగ్ మెలోడీ అండి. శర్వా చేశారు, శర్వా వాసుదేవన్ చేశారు మ్యూజిక్. హరిచరణ్ గారు గీతామాధురి గారు పాడారు. ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో వచ్చాయి. రక్షిత్ గారు, ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి. టెరిఫిక్గా ఉన్నారు స్క్రీన్ పైన. రియల్లీ మళ్ళీ ఒక పలాస్ లాంటి పెద్ద హిట్ కొట్టి మీరు ఇంకా పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. యు ఆర్ లుకింగ్ బోత్ లుకింగ్ ఆర్ గ్రేట్. లోహిత్ గారు, బెస్ట్ విషెస్ అండి. మీ డెబ్యూ ఫిలింకి మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి మా డైలాగ్స్ అయితే. పెద్ద హిట్ అవ్వాలి, మీకు మంచి పేరు రాయాలి, మనం కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆగస్ట్ 2 వస్తుందండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఆపరేషన్ రౌండ్ పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణ. థ్యాంక్ యూ గారు, మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ హీరోయిన్ సంగీర్తి నన్ను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అవర్ స్పెషల్ గెస్ట్ విశ్వక్ సింగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్. అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ అగైన్. సో అందరూ ట్రైలర్ చూసింది అనుకున్నాను. ఐ డోంట్ నో వెదర్ యూ సీన్ ఆర్ నాట్. ఎనీ వే, ఎలా ఉంది? కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఆపరేషన్ రావణ్, అవర్ డైరెక్టర్ ప్రసాద్ గారు అండ్ హీరో రక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ రక్షిత్ గారు, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్, థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ సపోర్ట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ టీమ్, లైక్ అవర్ డిఓపీ గారు నాని గారు అండ్ అవర్ రైటర్ లోహిత్ గారు అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ గారు అండ్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్. యా, కో డైరెక్టర్ గారు, సారీ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ సపోర్ట్. సో ఆపరేషన్ రావణ్ ఈజ్ రిలీజింగ్ ఆన్ ఆగస్ట్ 2. డూ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంగీర్తున, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ గుడ్ లక్. మరి ఆపరేషన్ రావణ్తో మనం ముందుకు రాబోతున్న డైరెక్టర్ వెంకట సత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
మీడియా వారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా విశ్వక్ సేన్ గారు ఈ అకేషన్లో ట్రైలర్ లాంచ్కి వచ్చి సపోర్ట్ చేసిన దానికి నిజంగా నాకన్నా చిన్నవాడు కాబట్టి పాదాభివందనం చేయట్లేదు. చాలా చాలా థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారు. సో మీరు చాలా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాములు చూశారు, అన్ని ట్రైలర్ లాంచ్లు సుమారుగా ఇలాగే ఉంటాయి, అన్ని ట్రైలర్స్ ఆల్మోస్ట్ బాగుంటాయి. కానీ ఈ సినిమా నేనెందుకు డైరెక్ట్ చేశాను, ఈ ట్రైలర్లో ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటి? సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, ఎందుకు నీకేంటి అవసరమా ఈ సినిమాలు ఇది అది అని. ఓకే, నేను మీరు ఎప్పుడు చూడని దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. మీరెవరో ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇది షూర్. మీరు హైదరాబాద్లో చూడలా, ఆంధ్రాలో చూడలా, ఇండియాలో చూడలా, అమెరికాలో చూడలా, అది నేను చూపిస్తున్నాను. ఏ సినిమాలో చూడలా, ఏ రాజమౌళి గారు మీకు చూపించలా ఐఎమ్ షూర్. సో అదేంటి, అది మీతోనే ఉంటుంది, మీతో మాట్లాడుతుంది, మీరు దాంతో మాట్లాడతారు, కానీ మీరు ఎప్పుడు చూడలే దాన్ని. అది మీ ఆలోచన. సో ఆ ఆలోచనే మన మంచివాడిగా, చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా, శాంతిపరుడిగా మారుస్తుంది. సో మనతో ఉన్న ఆలోచనని ఫస్ట్సారి మీకు నేను ఈ సినిమాలో చూపిస్తున్నా. విజువల్గా మీ ఆలోచనని మీరు ఈ సినిమాలో చూస్తున్నారు, అదే ఈ సినిమా. మిగతాదంతా థ్రిల్లర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఎవరో అంటారు బ్రెయినే అందరికంటే బిగ్గెస్ట్ విలన్ లైఫ్లో అని చెప్పి, మన ఆలోచనలే మన శత్రువులు. మీరు చెప్పినట్టు అక్కడ ఒక లైన్ రాసినట్టు నిజం, కరెక్ట్. అదైతే మరి ఇలాంటి థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్న రక్షిత్ ఆలస్యం చేయకుండా మైక్ ఇచ్చేద్దాం హీరో ఆఫ్ ది ఫిలిం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా విశ్వక్ సేన్ గారికి సార్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. నాన్నగారు చెప్పినట్టు మా నాన్నగారే డైరెక్టర్ ఈ సినిమాకి. నాన్నగారు చెప్పినట్టు నిజంగా వి ఓవ్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా నాకు ఒక కోవిడ్ అప్పుడు అనుకున్నాము ఈ కథను ఇట్లా చేద్దాము, పలాసా తర్వాత మన ప్రొడక్షన్ హౌస్లో చేద్దాము డైరెక్షన్, అంటే కథగా అనుకున్నాము, ఒక సైకో థ్రిల్లర్ కైండ్ ఆఫ్ కథ, ఆ డీటెయిలింగ్ అదంతా. ఎవరు డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నాన్నగారు నేనే చేస్తే, నాన్నగారే చేస్తే బాగుంటుందని అనుకున్నారు. రకరకాల విషయాలు, ఎందుకు మీకు మీ అబ్బాయి అట్లా సినిమాల్లోకి వెళ్ళాడు, అంటే సినిమా అంటే ఒక మనం చాలా నిజంగా గొప్ప పనే చేస్తున్నాం, మనం ఏమి ఒక ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇది జనాలకి, కానీ మనం చాలా గొప్ప పనే చేస్తున్నాం సినిమాలు తీయడం అనేది. అలా అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ సినిమాల్లోకి వెళ్ళారు, మళ్ళీ ఈయన కూడా సినిమాల్లోకి వెళ్తున్నారు, రకరకాల రకరకాల ఒపీనియన్స్ పక్కన ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఫైనల్గా ఈ సినిమా చేశాము, చాలా బ్రహ్మాండంగా వచ్చింది, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. అద్భుతమైన సినిమా చేశాము, మీరు అందరూ ఆగస్ట్ 2nd చూస్తారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చివరిగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను, విశ్వక్ సేన్ గారు చెప్పిన మాట నన్ను నేనే లేపుకుంటానని, నన్ను నేనే లేపుకుంటాను, ఎవరో లేపాల్సిన అవసరం లేదు, అది ఖచ్చితంగా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 2nd సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సినిమా అంత బ్రహ్మాండంగా వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రక్షిత్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఇంకా నేను విశ్వక్ సేన్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఉంది 2025. సో ఫస్ట్లీ వెంకట్ గారు చాలామందికి, అంటే కొంతమంది తెలియని వాళ్ళకి పరిచయం ఏంటంటే, మీరు వైజాగ్లో విజయవాడలో ఆంధ్రలో స్వీట్ మ్యాజిక్ అని చెప్పి మీరు ఒక స్వీట్ షాప్ ప్లస్ రెస్టారెంట్ చూస్తుంటారు కదా, సార్వే అవి. సో లైఫ్ అంతా సాఫీగా సాగుతున్నప్పుడు, అంతా అంతా వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు, ఫర్ హిస్ సన్ హీ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ హీ హ్యావ్ టేకెన్ దిస్ రిస్క్. పలాసా అనే సినిమా కూడా అప్పుడు సార్ వాళ్ళ అబ్బాయి కోసం ప్రొడ్యూస్ చేసి కర్ణకుమార్ గారితో కూర్చొని నాకు దగ్గరగా చూసిన జర్నీ అది. సో చాలా ముచ్చటేసింది సార్, ఇతను వచ్చి ట్రైలర్లో అని చేయమని అడిగి, మా ఫాదరే డైరెక్ట్ చేశాడు అనగానే
సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ హోమ్ కదా. నాకు తెలుసు మా నాన్న ఎంత ముచ్చట పడుతుంటాడో ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ నాతో ఉన్నప్పుడు. సో వెన్ హీ టోల్డ్ యూ డైరెక్టెడ్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రక్షిత్ ఒక మాట అన్నాడు, ఇది మా లాస్ట్ ప్రయత్నము. సో ఇది రక్షిత్ ఇక్కడ లాస్ట్ ప్రయత్నం అని మనం అనుకోవద్దు, ఇక్కడ ఓన్లీ వన్ మోర్ టైం ఉంటుంది, లాస్ట్ టైం అన్నది ఉండదు. సో నెవర్ సే ఇట్స్ ఎ లాస్ట్ అటెంప్ట్ ఆర్ ఎనీథింగ్. కొన్నిసార్లు మనం హోప్ వదిలిసినప్పుడే సడన్గా ఏదో జరుగుతుంది. సో ఇట్స్ నెవర్ లాస్ట్ అటెంప్ట్, ఇట్స్ ఓన్లీ ఇట్స్ ఆల్వేస్ వన్ మోర్ టైం. సో సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ వెంకట్ గారి కోసము. అండ్ డెఫినెట్లీ ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్ సార్. ఏదో అమెచ్యూర్ అంటే సినిమా గురించి అవగాహన లేకుండా చిన్న గుల కొద్ది డైరెక్షన్ చేసినట్టు లేదు, అస్సలు లేదు. డెఫినెట్లీ మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది, మీకు క్రాఫ్ట్ తెలిసి తీసినట్టే ఉంది. డెఫినెట్లీ సినిమా పలాస కంటే పెద్ద హిట్ కావాలి. రక్షిత్ ఆల్ ది బెస్ట్. అండ్ యా థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. మిమ్మల్ని ఎక్కడ చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్గా టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి చాలామందికి ఇన్స్పిరేషన్ మీరు అండ్ మీ జర్నీ. సో మీ జర్నీ ఇలాగే చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ మీ జర్నీ ఇలానే మరింత పెద్దదిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ లైలా. మామూలుగా లేదు, అసలు అదర్ కొట్టేసింది. అది ఏదైతే పోస్టర్ వచ్చిందో అప్పటి నుంచి సెన్సేషన్గా మారిందనమాట. వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరు షూటింగ్ నుంచి వచ్చారు కాబట్టి నేను అర్జెంట్గా మీ షూటింగ్కి పంపించేస్తున్నాను, ఎందుకంటే ఒక మరొక అమేజింగ్ స్క్రిప్ట్ మేము చూడబోతున్నాం కాబట్టి మీ నుంచి. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. మనం మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దామండి. ఇంకా ఉన్నారు మాట్లాడడానికి, సో వారు మాట్లాడతారు. ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని అందరినీ ప్లీజ్. ఓకే 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 నిరంజన్ గారు. యా ఇంకా మనం ఇప్పుడు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అండ్ వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు. సో షూటింగ్లో ఉండి టైం కేటాయించి సినిమాని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చేసిన మాస్ కదా విశ్వక్ సేన్కి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా ఐ రిక్వెస్ట్ రాకెట్ రాఘవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. మీడియా వారందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి సార్ మీరు భయం వస్తుంది, అలా సీరియస్గా చూడకండి అన్న. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. మైక్ అందరికీ నమస్కారం. మర్చిపోతాను సార్ మధ్యలో. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వరప్రసాద్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రతి ఫంక్షన్లో ఎలా చెప్తారు జనరల్గా, కానీ నేను ఈసారి మనస్ఫూర్తిగానే చెప్తున్నాను దీన్ని. ఎందుకంటే నేను వెళ్ళిన రోజు చాలా కేర్ తీసుకుని ఈ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని చాలా కరెక్షన్స్ చేశారు. హెయిర్ స్టైల్ మారుదామా, గెడ్డ ఉంచుదామా తీసేద్దామా, మేసం ఉంచుదామా తీసేద్దామా, అసలు ఈడు ఉంచుదామా తీసేద్దామా, ఇలా చాలా రకాలుగా ఆలోచించి చివరిగా నాకు అవకాశం ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నాను థ్యాంక్స్, ఎందుకంటే ఒక పూట టైం తీసుకుని చాలా సరే ఇలా బాగుంటుందిలే. అలా క్యారెక్టర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా పండుతుందండి. డైరెక్టర్ గారు ఫోకస్ చేస్తే అలాగే నాకు ఫోకస్ చేసి క్యారెక్టర్ డిజైన్ చేసి చాలా మంచి అవకాశం ఇచ్చారు. అలాగే రక్షిత్ గారు ఆ నెక్లెస్ గర్ల్స్ పాటతో అన్ని ఊళ్ళల్లో అందరు మనసుల్లో గెలిపోయారు. ఆయనతో యాక్ట్ చేస్తున్నాను, అదొక ఆనందం. ఆయన కూడా చాలా కూల్గా అంటే చాలా పట్టుదలగా చేశారు ఈ క్యారెక్టర్. రోజు చేసినప్పుడు కూడా నైట్ అయిపోతుండేది, 2 o'clock వరకు కూడా అయినా అలాగే ఎనర్జీతో చేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ మీడియా వారి సహకారంతో, ఆడియన్స్ సహకారంతో మరి ఈ ఆపరేషన్ మీ సక్సెస్తో ఈ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఇక్కడ అంటే టీంని అంతటిని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన విశ్వక్షేణ్ గారికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రైటర్ లక్ష్మీ లోహిత్ పూజారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మీరు ఇప్పుడు చూశారు ఒక మనిషికి ఏ స్థాయి హుందాతనం ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా డైరెక్టర్ వెంకట సత్య గారు సార్. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం సార్. ఈ సినిమాని మీరు ఎంత కష్టపడి చేశారో, మేము ఈ 40 రోజుల్లో మిమ్మల్ని చూస్తా మీ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాము. మీ దగ్గర నుంచి యంగ్ జనరేషన్ ఏమి నేర్చుకోవాలంటే, ఎప్పటికీ మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి వయసుతో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి, మనం అనుకున్న మనం ఏదైతే కలగంటాం ఆ కళ నెరవేర్చుకోవాలన్నది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాలో మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు, ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చారు, టెక్నీషియన్స్ అవకాశం ఇచ్చారు, వాళ్ళందరి తరపున ఎవరెవరికైతే ఫస్ట్ టైం మీరు అవకాశం ఇచ్చారో వాళ్ళందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్.
రక్షిత్ గారి గురించి చెప్పాలంటే ఆయన అంటే జనరల్గా నేను అంత మాట్లాడవచ్చు లేదు నాకు తెలియదు కానీ హీరోలు అంటే చాలా ట్యాంట్రమ్స్ ఉంటాయి లేదంటే కొంచెం వాళ్ళు అంటే వాళ్ళ సరౌండింగ్స్లో మేబీ వాళ్ళు అలాగే ఉండాల్సి వస్తుందేమో కానీ బీయింగ్ ఏ హీరో ఆయన ఎంత సింపుల్గా ఉంటారంటే ఒక నార్మల్ పర్సన్ బయట సొసైటీలో ఎలా ఉంటారో అంతే నార్మల్గా ఉంటారు హీరో కూడా ఎక్కడ కూడా హీరో అనే ప్రెజెంటేషను లేదంటే ఆ విధానము అది ఎక్కడ ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ ఎక్కడ కనబడదు చాలా హంబుల్ పర్సన్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రావాలి ఈ సినిమా ఎవరి కోసం సక్సెస్ అవ్వాలి అంటే మొదటి రెండు పేర్లు నేను చెప్పాల్సి వస్తే మా డైరెక్టర్ వెంకట సత్య గారి కోసం తర్వాత రక్షిత్ గారి కోసం వాళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి అవుతుంది కూడా ఎందుకంటే ఎలా తీశారు ఎంత బాగా తీశారు మేము చూసాము మేము ఈ సినిమాకి పనిచేసాం కాబట్టి నేను అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇది చాలా మంచి సినిమా అవుతుంది మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది మీరందరూ థియేటర్స్లో సినిమా చూడాలి ఎందుకంటే నేను అంటే నాకంత ఏజ్ లేదు కాకపోతే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఒక మాట మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకునేవాడిని దాసరి నారాయణరావు గారు చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతకాలంటే ఏంటి ఈయన చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నారు ఈయన ఆల్రెడీ చాలా పెద్ద డైరెక్టర్ కదా అని అనుకుంటా ఉండేవాడిని కానీ ఒక చిన్న సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ సర్వైవల్కి కానీ లేదంటే ఇండస్ట్రీలో ఉండే 24 చాలామంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఒక లైవ్లీహుడ్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ చిన్న సినిమా ద్వారానే వస్తుంది పెద్ద సినిమాలు సంవత్సరానికి ఎన్ని ఉంటాయి 3-4 ఉంటాయి ఒక్కసారి ఆ 3-4 ఒకటో 2 వరకు అవ్వకపోవచ్చు కానీ చిన్న సినిమా సర్వైవల్ ఉన్నప్పుడే చాలామందికి అంటే ఒక లైవ్లీహుడ్ ఉంటుంది అందరూ బాగుంటానికి బాగుంటుంది అందుకే చిన్న సినిమాని పెద్ద సినిమాని హీరో ఎంకరేజ్ చేస్తారు పెద్ద సినిమా హీరో వల్ల మార్కెట్ అవుద్ది ప్రొడ్యూసర్ వల్ల మార్కెట్ అవుద్ది డైరెక్టర్ వల్ల మార్కెట్ అవుద్ది బట్ చిన్న సినిమా మీడియా వల్ల మార్కెట్ అవుద్ది ఎందుకంటే మీడియా వాళ్ళు చిన్న సినిమాని జాన్లోకి తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మనందరం కలిసి పనిచేయాలి కదా మేము షూటింగ్ టైంలో మేము ఎంత చేస్తామో షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్లో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి మీరు తీసుకునే చిన్న సినిమాని జాన్లోకి తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్లాల్సిన కంటెంట్ ఆపరేషన్ రౌండ్లో ఉంది నేను సినిమా గురించి ఒక్క మాట చెప్తాను మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా యద్భావం తద్భవతి మతి అంతో గతి అంతే వాట్ వీసో సో వీరి పని మన పెద్దోళ్ళు చాలా సింప్లిఫైగా చెప్పిన దాన్ని ఈ సినిమాలో మీ ఆలోచనలే మీ శత్రువులు యువర్ థాట్స్ ఆర్ యువర్ ఎనిమీస్ అని చాలా కాంప్లెక్స్గా చాలా బ్లంట్గా చెప్తున్నాము మీరు ఈ సినిమాలో దాన్ని చాలా బాగా చూస్తారు నేను రాధికా మేడం గురించి మాట్లాడాలి ఎందుకంటే మా సినిమాకి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే హీరో తర్వాత రాధికా మేడం చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ చేసింది చాలా తక్కువ రోజులే కానీ సినిమాలో ఆవిడ తాళ్ళుకు ఇంపాక్ట్ ఆవిడ చేసిన క్యారెక్టర్ మొత్తం మీకు హాంట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాధికా గారు చాలా బలమైన క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుంది విలన్ గురించి ఇప్పుడు చెప్పడానికి ఏమి లేదు ఎందుకంటే విలన్ ఎవరు అనేది మీకు ప్రీ క్లైమాక్స్ వరకు తెలియదు కాబట్టి ఈ దాని గురించి తర్వాతే మాట్లాడగలుగుతాము కానీ విలన్ క్యారెక్టర్ కానీ విలన్ వాయిస్ కానీ లేదంటే విలన్ని మీరు స్క్రీన్ మీద చూసే ఆ విజువల్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అది ఒక మామూలు తెలుగు సినిమా స్థాయిని దాటి ఉంటాయి అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ లోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ నా మరొక లిరిసిస్ట్ ఇక్కడ ఉన్నారు సమయభావం వల్ల కొంచెం క్విక్గా మాట్లాడి మళ్ళీ మైక్ నా చేతికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే వీ హ్యావ్ అ Q&A సెషన్ అనమాట ఆఫ్టర్ దిస్ సో ఎస్ ప్రణవం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం హలో అండి నా పేరు ప్రణవం అండి లిరిక్ రైటర్ దీనిలో ఉన్న మిగిలిన సాంగ్స్ పూర్ణచారి గారు ఒక సాంగ్ రాస్తున్నారు మిగిలిన సాంగ్స్ నాకు రాసే అవకాశం డైరెక్టర్ గారు ఇచ్చున్నారు థ్యాంక్స్ టు ప్రసాద్ గారు సార్ థ్యాంక్స్ సార్ యాక్చువల్గా ఈ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం నాకు ఎందుకంటే ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం వేరే ఫ్రెండ్ నారాయణ గారు రిఫర్ చేయడం వల్ల ట్రావెలింగ్లో అన్ని సాంగ్స్ మిగిలిన అలా డిస్కస్ చేయడం అలా చేయడం జరిగింది సాంగ్స్ అన్నీ కూడా అలా వచ్చిన సాంగ్స్ త్రూఅవుట్ ద బ్యాక్గ్రౌండ్ అంతా బీజిఎం అంతా సాంగ్స్ ప్లే అవుతూనే ఉంటాయి అంత అవకాశం నాకు పెద్ద అవకాశమే అది థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఇంకా రక్షిత్ గారు యాక్చువల్గా మీరు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని దీనిలో మూవీ స్టార్టింగ్ నుంచి నేను ట్రావెల్ అయ్యా ఎండింగ్ వరకు డబ్బింగ్ వరకు ఒకరోజు షూటింగ్కి వెళ్ళాం మర్చిపోయినా ఒకసారి ఏదో సాంగ్ ఒకటి చేస్తున్నాము సాంగ్ అప్పుడు నేను 3:00 శర్వణ నేను దాని మీద సాంగ్ మీద వర్క్ చేస్తున్నాం అప్పుడే సార్ షూటింగ్ నుంచి వచ్చారు షూటింగ్ నుంచి రేపు మార్నింగ్ 5:00 షెడ్యూల్ రెడీ అన్నారు ఒకసారి షూటింగ్లో చూసిన హీ సో మచ్ ఎనర్జెటిక్ అండి యాక్చువల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా అంత ఇంటెన్సిటీతో అంత కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు హీ హ్యాస్ సో మచ్ క్లారిటీ యాక్చువల్లీ నాకు సాంగ్స్ రాసేటప్పుడు కూడా చాలా గైడెన్స్ ఇచ్చున్నారు థ్యాంక్స్ సార్ అండ్ ఈ సినిమా చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎడిటర్ సత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి
ఈ సినిమా నేను ఎడిటర్గా వర్క్ చేశాను. ఈ సినిమా మీ ఆలోచనలే మీ శత్రువులు అనే ట్యాగ్ లైన్తో ముందుకు వస్తుంది. ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో డైరెక్టర్ గారు చాలా డెబ్యూ ఫిల్మ్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ లాగా దీన్ని మేకింగ్ చేశారు. సో ఈ సినిమా ఎడిటర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ క్విక్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రాము, వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాకు రాము అలా నడిచి వస్తున్నా కూడా నాకు కేఏ పాల్ లాగా అనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఆపరేషన్ రావణ్, ముందుగా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అండ్ హీరో రక్షిత్ గారికి ఒకసారి సార్ వాళ్ళకి గట్టిగా చెప్పండి సార్. ఎందుకంటే ఒక కుటుంబం సినిమాని బలంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో దగ్గరుండి చూసాం సార్. ప్రతి డిపార్ట్మెంట్కి వారు చేస్తున్న ఆపరేషన్ రావణ్ సినిమే కాదు సార్, ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా వాల్యుబుల్ రెస్పెక్ట్, వాల్యుబుల్ రెస్పాన్స్ ప్రతి విషయంలో ఇచ్చారండి. ఇలాంటి వాళ్ళు సక్సెస్ సాధిస్తే ఇండస్ట్రీలో ఇంకా గొప్ప సినిమాలు వస్తాయి, గొప్ప స్థాయికి ఎదుగుతాం. కాబట్టి మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఉన్నాయి, కానీ మా ఆపరేషన్ రావణ్ సినిమాకి మీ ఆలోచనలే మా మిత్రులు. కాబట్టి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరు పేరున ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాము స్టేజ్ మీద ఉన్న వారికి. నా వీ హ్యావ్ ఎ క్యూఎండి సెషన్. ఫర్ క్యూఎండి సెషన్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారిని అండ్ హీరో గారిని అండ్ హీరో ఇక్కడే ఉండవలసిందిగా. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్ అండ్ ఎంజాయ్ ద క్యూఎండి సెషన్. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, ఆ వెనకాల రావణ్, ఈ మాస్క్లో ఉన్న మ్యాన్ ఎవరు అనేది మనం 2వ తారీఖు చూడాల్సి వస్తుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్, ఏంటి అంటే దట్స్ లైక్ డెఫినెట్గా మీరు 2వ తారీఖుకి మీరు వేరే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్లు కొనాల్సిన పని లేదు. స్వీట్ మ్యాజిక్లోనే ఇంకొంచెం ఎక్కువగా స్వీట్స్ చేయించండి, ఎందుకంటే ఆ రోజు సక్సెస్ సెలబ్రేషన్స్కి అందరికీ స్వీట్స్తో నోరి తీర్చేద్దరు. అండ్ గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ చైర్స్ ప్లీజ్. సో ఎస్, ఈ చిత్రం డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ నచ్చిన వాళ్ళు మరింత మందికి చెప్పి బిగ్గెస్ట్ సక్సెస్ అందిస్తారని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసినాము. ఆల్రెడీ కంటెంట్ చూశారు, ఆ కంటెంట్ని ప్రేక్షకుల వరకు చేర్చారు టీజర్ ట్రైలర్ పాటల రూపంలో. అండ్ మీ అందరూ ఈ చిత్రాన్ని చూసి 2వ తారీఖున సో వీరికి బిగ్గెస్ట్ సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంటికి 3 సక్సెస్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఒకటి ప్రొడ్యూసర్ అండ్ ఇంకొకరు డైరెక్టర్, ఇంకొకరు హీరో. యా ప్లీజ్, ఇంకొక 2 చైర్స్ వేయండి. ఓకే ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్. మీరు పాట ప్లే చేయక్కర్లేదండి ఇంకా. థ్యాంక్ యూ. యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తన్నుకొని వస్తుంది చందమామ కథలు అని. ఓకే మైక్ కూర్చోండి రక్షిత్. ఓకే, ఇంకా క్యూఎండి సెషన్లోకి వెళ్ళిపోదాం. మైక్స్ పాస్ చేయండి. రక్షిత్ గారు సార్, నా పేరు వెంకట్ ఎన్టీవీ. అంటే మీరు పలాస నుంచి ఇప్పటిదాకా చేసిన సినిమాలో అంటే చూస్తుంటే కొద్ది ఎక్కువ యాక్షన్, దీంతోపాటు కొంత డిఫరెంట్గానే ఉంటున్నాయి స్టోరీస్ మొత్తం కూడా. ఈ సైకో అనేది అంటే కొంత ఆడియన్స్కి కొద్దిగా ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఏంటి అసలు ఈ సినిమా? అంటే యాజ్ అ జానర్గా చూస్తేనే సైకో థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎట్లా లవ్ స్టోరీకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు, ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు, అట్లా కామెడీ సినిమాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు, ఈ సైకో థ్రిల్లర్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో డెఫినెట్గా ఆ జోనర్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్లస్ ఒక కొత్త సినిమా ఎక్స్పీరియన్స్, సైకో థ్రిల్లర్ జోనర్లోనే ఒక కొత్త సినిమా అవుతుంది. ప్లస్ ఒక భావం ఉన్న సినిమా, ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో ఒక సెన్స్ ఉంది. జస్ట్ నార్మల్ కమర్షియల్ సైకో థ్రిల్లర్ కాదు. సో డెఫినెట్గా ఓన్లీ సైకో థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకే కాకుండా మిగతా అందరు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం.
ఎవరైనా ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి సీక్వెల్గా తీయాలని చూస్తుంటుంటారు. మీది పలాస ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పటికి కూడా ఆ సాంగ్ పలాస టూ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా, దాన్ని ఏమైనా కంటిన్యూషన్? మోస్ట్లీ ఉంటుంది, జరుగుతా ఉంది వర్క్, ఉంటుంది మోస్ట్లీ. మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి నన్ను కాదు. ఓకే సార్, మీరే చెప్పండి. తప్పకుండా ఉంటుంది, తప్పకుండా తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు రావచ్చు? ఇప్పటి నుంచి 1.5 ఇయర్. ఆగస్ట్ 2nd తర్వాత చెప్తాం. ఓకే రక్షిత్ గారు ఇక్కడ. హాయ్. హాయ్ అన్న. సో మీ ఆలోచనలే మీ శత్రువులు అన్నారు, సో మీకు భయపెట్టిన ఆలోచన ఏంటి మీ లైఫ్లో? ఆ ఆలోచనతో మీరు ఇట్లా నిద్రలకి కూడా లేచిపోయిన ఆలోచన? భయపెట్టిన ఆలోచన అంటే డెఫినెట్గా మనకు ఇప్పుడు సినిమాల జోనర్లో తీసుకుంటే సినిమా ఎట్లా వస్తుంది, ఈ కథ ఎట్లా వస్తుంది, ఎంతవరకు మనం రీచ్ అవ్వగలుగుతాం ఆడియన్స్ని కానీ మీడియాని కానీ మనం ఎట్లా రీచ్ అవుతాం. ఇప్పుడు నాకున్న ప్రజెంట్ ఆలోచన ఏంటంటే 2nd తారీఖు సినిమాని బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి అని. నా భయం ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతుంది. మేము ఒక మంచి ప్రోడక్ట్ చేసాం. మొన్న ఈ మధ్య కమలాసన్ గారు చెప్పారు ఒక సినిమాని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఇది ఒక ప్రోడక్ట్, ఎందుకంటే మాది విజయవాడలో స్వీట్ మ్యాజిక్ ఉంది, మేము ఒక బిర్యానీ తయారు చేస్తేనే 4 పోస్టర్లు పెట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. అట్లాంటిది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి డెఫినెట్గా మేము బాగా జనాల్లోకి తీసుకెళ్లాలని మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నాం. సో అది బాగా రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి. హాయ్ రక్షిత్ గారు. హాయ్. ఇక్కడ హాయ్. పలాస సినిమా మంచి హిట్ అయింది, ఆ తర్వాత మీకు హిట్ పడలేదు. ఈ సినిమా చూసుకుంటే పలాస మేకర్స్ నుంచి వస్తుంది, ప్లస్ రఘు కొంచె గారు కూడా ఉన్నారు, దానికి తోడుగా మీ ఫాదరే డైరెక్టర్ అయ్యారు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఈ సినిమాతో హిట్ పడుతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా తప్పకుండా అనుకుంటున్నాను హిట్ పడుతుందని. అంటే ఏంటి, స్టోరీ మీద కాన్ఫిడెన్సా లేక ఏంటి, మీ ఫాదర్ డైరెక్షన్ మీద కాన్ఫిడెన్స్? స్టోరీ మా ఫాదర్దే, డైరెక్షన్ మా ఫాదరే, కాబట్టి డెఫినెట్గా స్టోరీ మీద కాన్ఫిడెన్సు, కథ మీద కాన్ఫిడెన్సు, జనాల మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే పలాస జనాలకు తెలుసు ఏ కథలు తీసుకోవాలో, అర్థం అవుతుంది కొంత. సో డెఫినెట్గా ఆపరేషన్ రావణ్ అనే సినిమాని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను, జరుగుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, ప్రసాద్ గారు సార్. హాయ్ సార్, మై సెల్ఫ్ హేమమాలిని సార్. మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న దానికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ అబ్బాయి యాక్ట్ చేస్తూ 2-3 సినిమాలు చేశారు కాబట్టి ఆ తీరుతో ఏమన్నా డాడీ ఇది కాదు ఇలా పెట్టు అలా పెట్టు అని అన్నా ఈయన ఇన్వాల్వ్ అయ్యారా? హీరో ఇన్వాల్వ్ అయ్యాడా? మీ అబ్బాయి హీరో, హీరో ఇన్వాల్వ్ అయితే ఊరుకోవద్దనే నేను డైరెక్షన్ చేశాను. వావ్, అదే ఆయన ముందే చెప్పేస్తుండే, నేను అనలేదు అది ఇది అని చెప్పి. సార్ ఇప్పుడు అంటే ఆన్ సెట్ మేము ఫాదర్ అండ్ సన్ కాదండి, ఆయన డైరెక్టరు, నేను ఒక ఆర్టిస్ట్, ఆయన కింద పనిచేసి నేను ఏ సినిమాకైనా అట్లాగే వర్క్ చేస్తాను. మనం లాస్ట్ టైం టీజర్ లాంచ్ అప్పుడు రాధికా గారికి స్టేజ్ మీద ఎక్కే వరకు తెలియదు మేమిద్దరం ఫాదర్ అండ్ సన్ అని, మేము అట్లా వర్క్ చేసాం. సో రాధికా గారు మాట చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ అండ్ హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ బై మీ నాన్నగారు చేస్తే డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నప్పుడు నాన్న వేలు పెట్టి నడవడం వేరేలా ఉంటుంది, అది వేరే ఫీలింగ్. సో ఇది ఎలా అనిపించింది? అది నేను చెప్పలేనండి, నిజంగా చెప్పలేను. ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్, నాకు నా లైఫ్లోనే ఒక చాప్టర్ ఇది డెఫినెట్లీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ ఫాదర్, మా నాన్నగారు లాంటి ఫాదర్ నాకు ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. పలాస అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంత ప్యాషనేట్గా నా కోసం ఒక సినిమా తీయడం కానీ నా కోసం డైరెక్ట్ చేయడం అనేది కానీ అంత ఈజీ కాదు, కోట్లలో ఒకళ్ళ వల్ల అవుతుంది. అది మా నాన్నగారు సంగీత నగర్. ఒక్క నిమిషం, ఆయన ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. యా యా సంగీత నగర్ మైక్ ఇవ్వండి ఆవిడకి. సో హాయ్ హాయ్. అంతకుముందు దీనికన్నా ముందు మీరు ఆయనతోటే వర్క్ చేశారు కదా, యా నరకాసుర. సో హౌ ఈజ్ వర్కింగ్ అగైన్ విత్ హిమ్ అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది మీరే కదా, హౌ ఈజ్ బీయింగ్ ఎ రియల్ లైఫ్ జర్నలిస్ట్? ఫస్ట్ థింగ్ ఐ గెస్. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ వర్కింగ్ విత్ రక్షిత్. సో యా, హీ ఈస్ వెరీ సపోర్టివ్, హీ ఈస్ వెరీ గుడ్ యాక్టర్ and I'm so happy to be working with him. So ee movie lo character is a journalist character. He look kuda chaala different ga undi nenu mundu chesina movie lo, like when I look back to my character which I have done before, chaala difference undi, like curly hair and everything. I don't know people you can understand me or not.
బట్ యా దట్స్ ఇట్ ద క్యారెక్టర్ ఇస్ జర్నలిస్ట్ క్యారెక్టర్ సార్ ప్రసాద్ గారు సార్ ఇది స్క్రీన్ నేమ్ మార్చుకున్నట్టున్నారు మీరు ఏదో వెంకట సత్య నా పేరు వెంకట సత్యవరు ప్రసాద్ అందుకని వెంకట సత్య అని పెట్టుకున్నాను డైరెక్టర్గా మీది ఫస్ట్ మూవీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు బట్ కానీ డైరెక్టర్గా ఇది మీకు కొత్త ప్రయత్నం ఇది అయితే ఫస్ట్ మూవీకి మీరు ఎంతమంది చెప్పారు రాజమౌళి గారు కూడా చర్చించిన విషయాన్ని దీంట్లో మీరు చర్చించామని అది చెప్పడానికి చాలా గడిచి ఉండాలి సేమ్ టైము ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు ఫస్ట్ మూవీకి మీరు ఎందుకు ఇంకోటి ఏంటంటే ఓటీటీ తర్వాత మనకి థ్రిల్లర్స్ చాలా ఎక్కువైపోయాయి అదర్ లాంగ్వేజ్ థ్రిల్లర్స్ కూడా చాలా చూస్తున్నాం మనం అలాంటప్పుడు మీరు వాటిలో చర్చించే సైకో విషయాల్ని మీరు దీంట్లో ఏమి చర్చించారు దీంట్లో ఏం టచ్ చేశారు దీంట్లో యా మీరు అడిగినట్లుగా సైకో థ్రిల్లర్ సినిమాలు మీరు చాలా చూశారు చాలా సినిమాలు చూస్తున్నారు అందుకనే నేను చెప్పింది ఏంటంటే మీరు ఇప్పుడు దాకా చూడని మీ సైకో థ్రిల్లర్ సినిమాలో మీకు రకరకాల విలన్లు సైకోలుగా ఎందుకు మారారు అనేది చాలా చాలా స్టోరీలు మీరు చూశారు కానీ ఈ స్టోరీలు అన్నిటికీ మూలమైన ఆలోచన ఒక మనిషి సైకోగా అంటే ఆడేదో 10 చేతులు నరికేసి కాళ్ళు నరికేసి అమ్మాయిలు శవాలు బాక్సుల్లో పెట్టి ఇలాంటివి ఏవో రకరకాలుగా చూపిస్తారు కానీ దానికి కారణం ఏంటి ఆ కారణం ఆ థాట్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ పాజిటివ్ థాట్ నెగిటివ్ థాట్ ఉంటుంది సో ఎవరైతే నెగిటివ్ థాట్ని మన థాట్ను మనం చూసుకోవటమే చాలా గొప్ప విషయం అనేది మనం వేదాలు లేకపోతే రకరకాలుగా తెలుసు మెడిటేషను ఇవన్నీ సో ఆ థాట్ని చూసుకున్నప్పుడు నెగిటివ్ థాట్ని పక్కన పెట్టి పాజిటివ్ థాట్తో వెళ్తాం మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మననే ఆ నెగిటివ్ థాట్స్ కంట్రోల్లో మనం వెళ్ళిపోయామో మనకు తెలియదు అప్పుడు సైకోగా మారతాడు మనిషి అనేది ఒక విజువల్ ఎఫెక్ట్లో చెప్పడానికి నేను ప్రయత్నించాను మీరనే రెగ్యులర్ ఫార్మేట్ థ్రిల్లర్ సినిమాలో ఉండే అన్ని ఎలిమెంట్స్ అంతకన్నా బాగా చేయడానికి నేను ట్రై చేశాను ఇలా వేరేగా నేను చూపించింది థాట్స్కి ఉన్న ప్రభావం ఏంటి మనిషి మీద అంటే దర్శకుడిగా ఫస్ట్ మూవీనే ఇలాంటి థ్రిల్లర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు బాగా చూస్తారు అని నా ఆలోచన నాకు చెప్పింది దాన్ని డామినేట్ చేసే మంచి ఆలోచన నాకేం రాలా అంటే మీ ఆలోచనలు మీ దృష్టిలో మిత్రులు అయిపోయారు అంటే తెలుస్తుంది మిత్రుల శత్రుల తెలుస్తుంది డైరెక్టర్ గారు మీరు ముందు బిజినెస్ మ్యాన్ ఇండియాస్గా అలాగే ఉన్నారు కదా సడన్గా ఇలా క్రియేటివ్ డైరెక్టింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది అండ్ మీకు ముందు నుంచే ఉందా చేయాలని ముందు నుంచి ఉందా లేదా అనేది తెలియదు కానీ కాకపోతే నేను చెప్పినట్టుగా నా ఆలోచనలు నా శత్రువులో మిత్రులుగానో నన్ను ఇలా మార్చింది రాఘవ గారు మీరు ఫుల్ కామెడియన్ క్యారెక్టర్ ఐ మీన్ చేశారు యూఆర్ ఎ బిగ్ కామెడియన్ సో ఇందులో మీకోసం కామెడీ యాడ్ చేశారా థ్రిల్లర్లో ఆర్ మీ క్యారెక్టరే కామెడియన్ క్యారెక్టర్ ఫస్ట్ నేను బిగ్ కామెడియన్ కాదు నేను కావలేదు వెయిట్ చేస్తున్నాను ఛాన్స్ కోసం నాకు మంచి అవకాశం ఇచ్చారు నేను కామెడీ చేస్తాను కాబట్టి నాకు కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇంకా మీ అందరికీ కనెక్ట్ అయ్యేది మెయిన్ మీడియా వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ మా సీన్స్ ఉన్నంతసేపు కూడా మీకు ఎక్కడో చూసినట్టు టచ్ చేసినట్టు అనిపిస్తాయి మీకు ఆ సీన్స్ మీడియా క్యారెక్టర్ నాది చెప్పుకోవచ్చు కదా సార్ ఆ విషయం నాది మీడియా క్యారెక్టర్ అదే ప్రత్యేకత అంటే చెప్పేశాక అడగాల సార్ నేను అలా అనిపిస్తుంది ఆ తర్వాత చూసే ఆడియన్స్ కూడా మనం కూడా ఎక్కడో చూసేమనే క్యారెక్టర్లే కనిపిస్తుంటాయి అందులోనే చాలా బాగుంటుందండి అది కామెడీయే ఉంటుంది ఇందులో నేను చేసేది హీరో గారు సో మీరు మీ ఫాదర్తో చేయటం ఇదే ఫస్ట్ టైం అండ్ రాధికా గారితో కూడా చేస్తున్నారు మీకు కూడా సార్ డైరెక్టర్ గారు మీరు ఫస్ట్ మూవీకే రాధిక లాంటి సీనియర్ యాక్టర్తో చేస్తున్నారు ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ మీరు ఇద్దరు ఎలా ఫీల్ అవుతున్నారు రాధికా గారితో వర్క్ చేయటం అండ్ ఫర్ దిస్ మూవీ థ్రిల్లర్ రాధికా గారితో పనిచేయటం అనేది చాలా చాలా గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఆవిడ్ని రీచ్ అయ్యి ఈ స్టోరీ చెప్పటమే ఒక ఎక్స్పెరిమెంటు ఆవిడ దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోరా తెలియదు సో స్టోరీ వినగానే ఆవిడ యాక్సెప్ట్ చేసి ఈ రోల్కి చేశారు సో ఫస్ట్ రోజు షూట్ అవ్వగానే ఆవిడ ఒక షాట్ నేను నాకు ఇలా కావాలని చెప్పాను చెప్పినప్పుడు ఆవిడ చేసిన తర్వాత నేను ఆవిడని అడిగా మేడం ఓకేనా మీకు నచ్చిందా అని ఎందుకంటే ఆవిడ చాలా సీనియర్ యాక్ట్రెస్ నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను కదా సో ఆవిడ అన్నది ఏంటంటే నేను డైరెక్టర్స్ యాక్ట్రెస్ని మీకు నచ్చితే ఓకేనే అన్నారు సో అంత గొప్ప ఆవిడ ఆవిడ సో ఇక దీంట్లో ఈ సినిమాలో ఆవిడ అద్భుతమైన రోల్స్ చేశారు స్వాతి ముత్యాలు స్వాతి కిరణాలు ఇంకా అద్భుతమైన రోల్స్ చేశారు అయినా సరే ఈ సినిమా ఆవిడ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఆవిడ చేసిన కొన్ని షాట్లు
కొన్ని సంవత్సరాల పాటు రిఫరెన్స్ షాట్లుగా మిగిలిపోయే అద్భుతమైన షాట్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఎస్పెషల్లీ రాధిక గారి రోల్ గురించి నేను చెప్తున్నా. ఆవిడ షార్ట్స్ ఈ సినిమాలో ఈ రిఫరెన్స్గా మిగిలిపోయే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది. డైరెక్టర్ గారు హలో అండి. రాధిక గారితో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, అంత సీనియర్ యాక్ట్రెస్తో వర్క్ చేయడం అనేది. చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు ఆవిడ లాస్ట్లో ఎండ్ షూట్ ఎండ్కి వచ్చేపాటికి, ఇట్లా ధనుష్ ఎట్లా చేస్తున్నారు ఆవిడ ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రాధిక గారు. అండ్ నాన్నగారు డైరెక్షన్లో నేను ఎప్పుడు చూడని ఫాదర్ నాకు కనపడ్డారు, ఎందుకంటే హీ వాజ్ వెరీ డీటెయిల్డ్ అనమాట. ఇప్పుడు హీరోయిన్ సంకీర్తన ఉంది, తన హెయిర్ ఇట్లా ఉంటుంది కానీ ఆయనకి ఇట్లా వద్దు, అట్లా ఆ కర్లీ అట్లా కావాలి. ఈవెన్ రాకెట్ రాఘవ్ గారు లుక్ ఎట్లా ఉండాలి, ఒక చిన్న పిల్లికి అడ్డం పెట్టాలి. నేను ఇప్పుడు దాకా నా కలర్కి డై అయ్యలేదు, నా హెయిర్ డై అయి నా లుక్ అదంతా ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా అంత డీటెయిలింగ్లో చేశారు. క్యారెక్టర్స్ హెయిరే అంత డీటెయిలింగ్లో చేశారంటే కథ ఎంత డీటెయిల్డ్గా చేసి ఉంటారో మీరు డెఫినెట్గా ఆగస్ట్ 2nd చూస్తారు. హాయ్ రక్షిత్. హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్, మీ ట్రైలర్ అది బాగుంది. థ్యాంక్ యూ సార్. రావణ్ పైన ఆపరేషన్ అని పెట్టడానికి మణిరత్నం గారు రావణ్ కానీ రవితేజ గారు రావణ్ కానీ వాళ్ళిద్దరిని గట్టెక్కించలేదు, మిమ్మల్ని ఏమన్నా నెగిటివ్ నుంచి పైకి తీసుకురావడానికి పెట్టారా ఈ ఆపరేషన్ రావణ్? డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాం. ఆ రిఫరెన్స్లో ఏమీ ఉండదు సినిమా. ఆపరేషన్ రావణ్ అంటే అట్లా మీరు ఇప్పుడు దాకా చెప్పిన కోణంలో మేము ఆలోచించలేదు, అట్లా సెంటిమెంట్స్ కూడా లేవు కాబట్టి డెఫినెట్గా ఆడుతుంది. చాలా యాప్ట్ టైటిల్ కథకి. ఒక కండిషన్డ్ ఆలోచన అనేది మనకి ఇలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్డ్ ఆలోచన నుంచి బయటకు వస్తే మనం స్వేచ్ఛగా ఆలోచిస్తాము. అలాంటి నెగిటివ్ ఆలోచనలు నా దగ్గరికి రాకుండా నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. సో ఇలా పెడితే తెల్లగుర్రం ఫస్ట్ పరిగెత్తే బాగుంటుందని పాపం కృష్ణ గారి సినిమాల్లో తెల్లగుర్రం పరిగెత్తించేవాళ్ళంట. సో అయ్యింది, చాలాసార్లు సక్సెస్ అయింది, కొన్నిసార్లు ఫెయిల్ అయింది. అలాంటి సెంటిమెంట్లు, సో అలాంటి సెంటిమెంట్ ఏమీ లేకుండానే ఇది నేను అంత కండిషన్డ్గా ఆలోచించకుండా ఉండాలని నేను అనుకుంటాను, అలాగే తీసాను, చూద్దాం. వరప్రసాద్ గారు, మీ ఆలోచనలే మీ శత్రువులు, రావణ ఆలోచనే తన శత్రువుగా మారి తను చంపేసింది, అలాంటి ఆలోచనల వల్ల ఈ సినిమా పెట్టారా లేదంటే కావాలనే రావణ్ అనే టైటిల్ తీసుకొచ్చారా? లేదు లేదు, ఇది ఖచ్చితంగా రావణాసురుడు అంటేనే అతనిలో, అతను చాలా గొప్పవాడు కానీ అతనిలో ఉన్న దశకంఠుడు అనే దానికి కూడా ఒక వేరే అబ్స్ట్రాక్ట్ మీనింగ్, అతనిలో కామ క్రోధ మదమాశ్చర్యాలు ఇతన్ని లోపరుచుకుని అతన్ని ఒక రాక్షసుడిగా తయారు చేసింది. ఎవరు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అతను లోపరుచుకుంటాయో అతను రావణాసురుడు. ఎవరు ఆలోచనను గమనించి ఆ ఆలోచనకి బద్ధంగా ధర్మంగా ఆ ఆలోచన మంచిగా మార్చుకుని నడవడికి సాగిస్తాడో ఆయనే రామచంద్రుడు. రాముడైనా రావణుడైనా వారి ఆలోచనలో వారిని తీర్చిదిద్దుతాయి కానీ అందరూ ఒకటే కాళ్ళు చేతులు, అందరూ అదే బాడీ. డైరెక్టర్ గారు హలో అండి. హాయ్. హలో సార్, నాకు మీ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది సార్, సినిమా త్రూ మీరు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎట్లాగో మనం ఓటీటీలో సైకో థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా చూస్తున్నాం అని, అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటున్నాయి కానీ బిగ్ స్క్రీన్ మీద ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని హుక్ చేయాలి, ఆడియన్స్ని 2.5 hours కూర్చోబెట్టాలి అని అంటే దట్ వన్ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఆడియన్స్ని అట్లా కనెక్ట్ చేసి కూర్చోబెట్టడానికి ఒక ఎలిమెంట్ ఏదైనా ఉంది అని అంటే పర్టికులర్గా మీరు రాసుకున్న స్టోరీలో ఒకటి ఉంది అని అంటే ఏం చెప్తారు? అది ఇవన్నీ కనెక్ట్ చేయాలి అంటే సినిమా తీసిన తర్వాత అది మీ మీడియా ద్వారానే అవుతుంది. ఆ మీడియా పూర్తిగా సపోర్ట్ చేసి పెద్ద పెద్ద జర్నలిస్టులు కొంతమంది ఇది చిన్న సినిమాలని వదిలేయకుండా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అందరూ పెద్దగా సపోర్ట్ చేస్తే గ్యారంటీగా మేము రీచ్ అవుతాం. ఈ సినిమా చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో జనరల్గా ఒక సైంటిఫిక్గా ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ పెడతా ఒక కొత్త ప్రజెంటేషన్ చేయటానికి కూడా ప్రయత్నించాం. ప్రయత్నం చేసేటప్పుడు మేము అనుకున్నవన్నీ ఖచ్చితంగా ఇది అవుతుందా అవదా అంటే అది స్పీల్బర్గ్కి తెలియదు, రాజమౌళి గారికి కూడా తెలియదు, అయిన తర్వాత తెలుస్తుంది అంతే.
రక్షిత్ గారు. హై సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్. ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాట్స్. మనం ఇంతకుముందు అనుకున్న సినిమా, అంటే బాగా సక్సెస్ అవుతుంది అనుకున్న సినిమా మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసాం, మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది అనుకున్న ఫలితం లేదు. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇది వచ్చిన తర్వాత రాఘవను పక్కన పెట్టి రామును ముందుకు తీసుకొచ్చారు. యా, ఏం సార్ కాన్ఫిడెంట్? అంటే రాఘవను పక్కన పెట్టడం కారణం ఇది, రామును ముందుకు తీసుకురావడానికి. శశివదనే గురించి అడుగుతున్నారు కదా, అది కొన్ని కారణాల మూలాన డిలే అవుతా వచ్చింది. యాక్చువల్లీ మన సినిమా ఫెబ్లోనే కాపీ రెడీ అయిపోయింది విత్ సెన్సర్. సో శశివదనే మార్చిలో వస్తుంది, మార్చి తర్వాత మనం వద్దాము సమ్మర్ కానీ ఆలోచనలో ఆగాము. సో అది కంటిన్యూస్గా డిలే అవుతూ వచ్చింది, మధ్యలో ఎలక్షన్స్ మూలాన కానీ రకరకాల ఇష్యూస్ వీటి మూలాన అది డిలే అవుతూ వచ్చింది. అది ఇంకో నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. మన సినిమా రెడీగా ఉంది కదా, ఆగస్టులో డేట్ చాలా బాగుంది అని ఈ సినిమాతో ముందుకు రావడం జరిగింది. అది కూడా నెక్స్ట్ మంతే, దీని తర్వాత నెల ఉంటుంది. అల్లివేషన్. థ్యాంక్ యూ. రాఘవ్ గారు, రాకౌట్ రాఘవ్ అంటే మేము బాగా ఇది చాలా, అంటే మీరు 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్లోనే ఉండిపోయారు. మీ కామెడీని కూడా బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటా, కానీ అప్పుడప్పుడు మెరిసి వెళ్ళిపోతుంటారు. ఎందుకు సార్? అంటే సినిమా మీద కొంచెం దూరమా లేదు అంటే మీకు? అమ్మ అలాలేదు సార్, అల్టిమేట్గా చేయాల్సింది సినిమాలే, అదే ఫైనల్ డెస్టినేషన్. అది వేరు, ఆ ఇమేజ్ వేరు, ఆ ఇది వేరు. నాకు సినిమాలు చేద్దామని వచ్చాను, సినిమాలు అంటే నాకు ఇష్టం. జబర్దస్త్ నుంచి చాలామంది హీరోలు అయ్యారు, మంచి కామెడీ బాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు, కానీ మీరు టాలెంట్ ఉన్నా సరే అక్కడే ఇరుక్కుని ఉండిపోయారు. నేను ప్రయత్నిస్తాను సార్, కలుస్తున్నాను, ఆఫీసులకు వెళ్తున్నాను. త్వరలోనే నాకు మంచి క్యారెక్టర్ రావాలి, ఈ సినిమా ద్వారా కూడా రావాలని నేను కోరుకుంటున్నానండి. ట్రై చేస్తున్నాను సార్, నేను ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు తెలిసిన ఒక విషయం చెప్పొచ్చా వితౌట్ సార్ పర్మిషన్ లేకుండా? ఈ సినిమా గురించి మీరు క్వశ్చన్ వేస్తాను, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానని. ఇప్పుడు సార్ గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ పిలిచి చేస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్టరు ఏం చేస్తున్నారులే, మనం ఏదో సినిమాలు చేస్తున్నాం అలాగే చేస్తున్నాం అనుకున్నాం. కానీ డెబ్యూ ఫిల్మ్ అయినా సరే డైరెక్షన్ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. రాత్రి 2 గంటలు దాటిపోయేది, అయినా నాకు ఆ షాట్ అలాగే కావాలి. ఆ కోపం కూడా చిరు కోపం, వెరైటీగా ఉంటుంది, అరిచేసి తిట్టేయకుండా ఆ షాట్ అలాగే కావాలని చెప్పి అలా టైం తీసుకుని 4 అయిపోతున్నా సరే తెల్లవారుజామున ఆయన కావాల్సినట్టు వచ్చేదాకా చేస్తుండ్రు. అది ఆయనకున్న ప్యాషన్, సినిమా పట్ల ప్రేమ. ఇలా చేశారని చెప్పలేదు. మీరు ఎప్పుడైనా విజయవాడలో స్వీట్ మ్యాజిక్ వెళ్తేనండి, దాని నిండా సినిమా వాళ్ళ ఫోటోలే ఉంటాయండి, సీనియర్ ఆర్టిస్టులు. అది ప్రేమ సినిమా మీద, అదే ఇలా నడిపించి వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరూ యాక్ట్ చేయడం, సినిమాకు వర్క్ చేయటం, తండ్రి కొడుకులిద్దరు, అదొకటి హ్యాపీయెస్ట్ థింగ్ ఉండేది. ఆయన కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఫైట్ సీన్స్లో ట్యాంకర్ మించి జంపులు చేసి కాలు ఫ్రాక్చర్ చేసుకుని మాతో యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పటికీ ఇంకా కట్ అవి కట్టుకుని అలా వచ్చి యాక్ట్ చేస్తుండేవారు. అంత మిడ్ నైట్ కూడాను అంత సీరియస్గా వర్క్ చేశారు సార్. వెంకట సత్య గారు, మీ స్క్రీన్ నేమ్ తోటి వెంకట సత్య అని పిలిచిన సార్, ప్రతి మనిషిలోని ఒక సైకో ఉంటాయి. అంటే తన ఆలోచనలే బయటకు తీసుకురావాలంటే అతను సైకో అంటాం మనం. సమాజం కోసం అవన్నీ లోపల పెట్టుకుని బయటికి సమాజంతో తిరగడం కోసం ఉంటారు. కానీ ఈ ఆలోచన మీకు రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఈ కథగా రాసుకోవడానికి? డైరెక్టర్ అంటే చెప్పారు, ఎందుకు డైరెక్షన్ అయ్యి చేశారని? కథగా ఇన్స్పిరేషన్ అంటే రామాయణం ఆపరేషన్ రావడం. రామాయణం కన్నా అద్భుతమైన కథ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. మహాభారతం అంత వెరైటీ ఆఫ్ స్టోరీస్, ఇంతకు భారతాన్ని దాటి ఏ కథ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు. అలాగే రామాయణాన్ని మించిన అద్భుతమైన కథ, అంత చూస్తే సింపుల్ కదా, కానీ దాంట్లో చాలా విచిత్రమైన వేషాలు. చాలా సింపుల్, రావణాసురుడు సీతనెత్తుకెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళి తీసుకురావాలి. కానీ దాన్ని అద్భుతంగా ఇన్ని వేల లక్షల సంవత్సరాల పాటు మనకు గుర్తుంటుంది అంటే దాంట్లో ఉన్న గొప్పతనం, ప్రేమ, క్రూయాలిటీ, ఒక హనుమంతుడు లాంటి ఒక అన్ఇమాజినబుల్ ఒక క్యారెక్టర్స్, రకరకాల అన్ఇమాజినబుల్ క్యారెక్టర్స్, వీటినన్నిటినీ మిక్స్ చేస్తా మనం ఎంతకాలం రామాయణాన్ని చెప్పచ్చు. రోజా సినిమా అదే, బాపు గారు కొన్ని 100 సార్లు రామాయణాన్ని రకరకాలుగా సాంఘికంగా తీశారు, డైరెక్ట్గా. ఈవెన్ కృష్ణరాజు గారు చేసిన పంచ కలియుగ పాండవుల సంథింగ్ అదే చిరంజీవి గారు వీళ్ళు చేశారు కదా, మనోహర్ పాండవులు, అది సేమ్ ఇది భారతం. సో అట్లా సాంఘిక సినిమాలని చాలా భారతాన్ని సాంఘిక సినిమాలుగా చేశారు. సార్ వెంకట సత్య సార్, హాయ్ సార్. మెయిన్గా మీరు హైలైట్ చేసిన పాయింట్, మీ ఆలోచనలే మీ శత్రువులు సార్, అలాంటిది ఒక డైలాగ్తోనే మనకి అల్లు అర్జున్ గారిది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో కూడా ఆ పాయింట్ హైలైట్ అవుతుంది. నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు కాబట్టి చంపాల్సి వస్తుంది, లేకపోతే నీ ఆలోచన నేను చంపేద్దు అని. బట్ హౌ డెప్త్ యు ఆర్ డిగింగ్ దట్ థాట్స్ ఇన్ ద ఆపరేషన్ రావాలి క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు.
అలాంటి పాయింట్తోనే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్తోనే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలోని ఒక్క తోంశి గారు తీసుకొచ్చి రావడం జరిగింది. నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు కాబట్టి నేను చంపాల్సి వస్తుంది, లేకపోతే నీ ఆలోచన చంపేద్దునని. బట్ ఆపరేషన్ రావాలో హౌ డెప్త్ యు ఆర్ డిగ్గింగ్ దట్ థాట్స్ ఫర్ దిస్? యా, అక్కడ నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు అంటే ఆ టెర్రరిస్ట్గా కలవలా, టెర్రరిస్ట్ ఆలోచనగా కలిశాడు. ఆ టెర్రరిస్ట్గా మనిషిని చంపవసరం లేదు, ఆ ఆలోచనని చంపగలిగితే టెర్రరిస్ట్ని చంపాల్సిన అవసరం లేదు, టెర్రరిస్ట్ని బతికించవచ్చు. బహుశా ఆయన ఇంకా ఏ కాంటెస్ట్లో చెప్పారో నాకు తెలియదు, మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అది టెర్రరిస్ట్ అనేవాడు విడిగా ఉండడు, ఆడ ఆలోచనతో ఇది నా దేశం, ఇది నా దేశం అనగానే ఆ కాన్షియస్నెస్సే నిన్ను ఒక ఉగ్రవాదిగా తయారు చేస్తుంది అని జయకృష్ణమూర్తి చెప్పాడు. దీన్ని ఎవరినన్నా ఒప్పుకుంటాం మనం? నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటా ప్రయత్నిస్తాం మనం, కానీ నువ్వు భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పంగానే నీలో ఒక సైకిక్ వస్తుంది అని జయకృష్ణమూర్తి చెప్పాడు. ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పను ఇప్పుడు అది నేనంటే నన్ను ఊరుకోరు మీరు. కాబట్టి నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే, కానీ దాంట్లోంచి మనకు క్రూయాలిటీ వస్తుందనేది కూడా కొంత నిజం. అంటే ఒక ద్వేషం, ఆ ద్వేషం అనేది మనసులో రాకుండా ఉండటమే స్వచ్ఛమైన మనసు. దాన్ని అది ఉండాలి అనేదే మన సినిమా. విలన్కి హీరోకి ఏం తేడా ఉండదు. విలన్ను ఆ నెగిటివ్ థాట్స్కి లోబడిపోయాడు, అతనిలో ఉన్న పాజిటివ్ థాట్స్, అతని నెగిటివ్ థాట్స్, అతని పాజిటివ్ థాట్స్ని ఎలా చంపేసినాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను అని చెప్పాను. మీరు ఇప్పుడు దాకా మీ ఆలోచనలు చూడలా, మీ మైండ్లో ఇప్పుడు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన మీరు ఎప్పుడు చూడరు. ఆ స్పరిశలో మీరు ఉంటే కరెక్ట్గా ఉంటారు. ఈ నెల నాకు ఒకటి వచ్చి 1,00,000 రూపాయలు నీకు రేపు లోన్ ఇచ్చేస్తాను, 100,000 ఈఎంఐ అంటాడు. నెగిటివ్ థాట్ ఏమనిపిస్తుంది? ఓకే తీసేసుకో సంతకం పెట్టి అంటుంది. సో ఆ కంట్రోల్ చేసే పాజిటివ్ థాట్ అయితే అప్పుడు ఆ పని చెయ్యం. డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్, అండ్ చాలా బాగుంది మీ ట్రైలర్, నిజంగానే బాగుంది. అండ్ ఐ స్పెషల్లీ అప్రిషియేట్ 2 పీపుల్ ఇన్ దట్, ఎడిటర్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్. వండర్ఫుల్ ఆర్ఆర్ అండి, ఎడిటింగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ అండ్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు మిమ్మల్ని అడగాలంటే మీకు 2 ఛాలెంజెస్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ టైం డైరెక్షన్, సెకండ్ టైం యు ఆర్ డైరెక్టింగ్ యువర్ ఓన్ సన్, రైట్? ఇందులో మీరు ఏది టఫెస్ట్ జాబ్గా ఫీల్ అయ్యారండి? డైరెక్షనా సన్తోనా? రెండిట్లో మీరు, రెండు టఫ్ జాబ్లే కదా. ఇప్పుడు ఫస్ట్ టైం సినిమా డైరెక్షన్ కెరీర్లో, అండ్ యువర్ ఓన్ డైరెక్టింగ్ యువర్ ఓన్ సన్, అంటే అతని భవిష్యత్తు, అతని ప్రాస్పెక్ట్స్. అసలు ఆలోచించున్నది, నేను సినిమా తీస్తున్నాను, అంతవరకే నేను సినిమా తీస్తున్నాను, అతను హీరో, నా కొడుకు కాదు. ఓకే, నేనేం ఎక్స్ట్రా ఎటువంటి పాటలు పెడతామో, ఎక్స్ట్రా బిల్డప్ లేదు, ఏం బిల్డప్ అనేది ఉండదు. ఈ విలన్కి ఎక్కువ బిల్డప్ ఉంటుంది. మా అబ్బాయి అప్పుడప్పుడు మా రైటరు అదే గొడవ పెట్టేవాళ్ళు, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, మా మీరు రక్షిత్, మీ అబ్బాయి రక్షిత్ గారికి ఏమైనా చేయండి అని మా రైటర్ మధ్య మధ్యలో సనుగుతూ ఉండేవాడు, ఇప్పుడు కూడా అంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా డబ్బులు పెట్టుకునేవాడికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ నేను మా అబ్బాయినో లేకపోతే ఇంకా నా దీన్నో నా పై చేయనో చూపిస్తాం వల్ల ఉపయోగం లేదు. అంటే అఫ్కోర్స్ నేను అడిగిన పాయింట్ దానిలో ఒక యాంగిల్ చెప్పారు మీరు. ఓకే, నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు రక్షిత్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు, నాకేం ఇబ్బంది ఏమి లేదు అనిపించలేదు, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఇలా ఫ్యామిలీగా, రాజమౌళి గారి ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీగా వచ్చి సినిమాలు తీస్తే ఈ సినిమా పట్ల జనాలందరిలో ఇంకా గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇటువంటి చిన్న చిన్న ఇవి ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండటం గౌరవమైన పనే అని నాకు రాజమౌళి గారి ఫ్యామిలీని చూస్తే అనిపిస్తుంది. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను నా ఫ్యామిలీగా నా కొడుకును కూడా ఈ సినిమాలో ఉంచగలిగాను, కేవలం ఆ ఉద్దేశం మాత్రమే. వాళ్ళని చూసి ఇది పాజిటివ్గా ఆలోచించటం. ఓకే, సో నేను నా కొడుకుని డైరెక్ట్ చేయడం కూడా ఆ పాజిటివ్ దీంట్లోనే డైరెక్ట్ చేశాను, డైరెక్టర్ గారే డైరెక్ట్ చేశాను. కానీ గుడ్, మీరు డైరెక్టర్గా మాట్లాడాలంటే హీరో రక్షిత్లో ఉన్న బెస్ట్ పాయింట్స్ దట్ రియల్లీ ఎలివేటెడ్ ది స్టోరీ, ఈ సినిమాని మీరు అనుకున్న కథని ఒక హీరోగా తను ఎంతవరకు దాన్ని పెంచగలిగాడంటే ఏం చెప్తారు సార్? బాగా చేశాడు, నేను ఎక్కువ చెప్తే అది ఏం బాగుండదు. డైరెక్టర్గా చెప్పండి, ఫాదర్ కాదని చెప్పారు. డైరెక్టర్గా నాకేం కావాలో అది చేశాడు, నేను చేయకపోతే నేను ఊరుకోను. అది డెఫినెట్గా డైరెక్టర్ గారి కంటే హీరో గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ వన్స్ అగైన్ ఆపరేషన్ రావణ్కి అండ్ బిగ్గెస్ట్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్
ఆగస్ట్ 2వ తారీఖు కోసం మీరు వెయిట్ చేయండి. ఆపరేషన్ రావణ్ విల్ కమ్ అండ్ హిట్ ద థియేటర్స్ అండ్ డెఫినెట్లీ బిగ్గెస్ట్ హిట్ని మీరు ఈ టీంకి అందిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిన మీడియా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అండ్ విశ్వక్ సేన్ గారికి ట్రైలర్ లాంచ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ ఆపరేషన్ రావణ్ అండ్ ఫైనల్. ఓకే ఒక్క ప్రభు గారు ప్రభు గారు ఒక మాటతో అయినా యా యా ఒక ఫోటో అండి విల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బెస్ట్ యాస్ మీడియా దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ